హలో వ్యూవర్స్, సాధారణంగా కొన్ని సినిమాలకు ఎక్కువ క్రేజ్ వస్తుంది. అందులో ఉన్న స్టార్స్ ని బట్టి, అంతకు ముందు వాళ్ళ కెరీర్ గ్రాఫ్ ని బట్టి, ఆ సినిమా కాంబినేషన్ ని బట్టి సినిమాలకు హైప్ వస్తుంది. కానీ చాలా తక్కువగా కొన్ని మూవీస్ కు విపరీతమైన హైప్ ఉంటుంది. ఎలా అంటే, ఆ హీరో ఫ్యాన్స్, మిగతా హీరోల ఫ్యాన్స్, మొత్తం సినిమా ఇండస్ట్రీతో పాటు సినిమా పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదాహరణకు బాహుబలి లాగా అన్నమాట. రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అవుతాయి అలాంటి సినిమాలు. అలా ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడి, ఆ అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా మిగిలిపోయిన కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? 1992లో రిలీజ్ అయిన అంతం సినిమా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో రెండో మూవీ. శివ సినిమాతో ఇద్దరికి ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఏర్పడింది. నాగార్జున ఫ్యాన్ బేస్ అయితే ఒక రేంజ్ లో ఉండేది. వర్మ అంతకు ముందు క్షణక్షణం లాంటి క్లాసికల్ హిట్ మూవీ కొట్టారు, దాంతో అంతం సినిమాపై విపరీతమైన అంచనాలుండేవి. ఈ సినిమా రిలీజ్ రోజు ఆంధ్ర అంతా నాగార్జున బ్యానర్స్ తో నిండిపోయింది. కానీ ఫ్యాన్స్ ఊహించుకోలేని క్యారెక్టర్ లో నాగార్జున కనబడ్డం టేకింగ్ బాగున్నప్పటికీ, అలాంటి సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ కు అలవాటై ఉండడంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది. కానీ ఫస్ట్ వీక్ రికార్డ్ కలెక్షన్స్ తో అద్దరుకొట్టింది మూవీ. నెక్స్ట్, బిగ్ బాస్. ఘరానా మొగుడు తర్వాత సరైన హిట్ లేని చిరంజీవి, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన విజయ్ బాపినేడి కాంబినేషన్ లో వచ్చిన తర్వాత మూవీ బిగ్ బాస్. 1995లో రిలీజ్ అయిన ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కి స్కై ఈజ్ ద లిమిట్. అప్పటికే రిలీజ్ అయిన చిరంజీవి గడ్డం స్టిల్స్ అంచనాలు ఇంకా పెంచేశాయి. దానికి తోడు మూవీ ఆడియో సూపర్ హిట్ అయింది. దీంతో చిరు ఫ్యాన్స్ ఇంకో ఇండస్ట్రీ హిట్ కన్ఫర్మ్ అని భారీ రేంజ్ లో హంగామా చేశారు. కానీ ఎక్కువ అంచనాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్, రక్షకుడు. నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య లాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ తర్వాత తన మార్కెట్ ఆకాశంలో ఉంచిన నాగార్జున నెక్స్ట్ మూవీ ఇది. 1997లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లు. సౌత్ ఇండియా అంతా మన తెలుగు సినిమా వైపు చూసిన తరుణమిది. ఆడియో రైట్స్ కూడా రికార్డ్ ప్రైస్ కి అమ్ముడుపోయాయి. కారణం యార్ రెహమాన్ మ్యూజిక్. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా అప్పటిదాకా ఏ తెలుగు సినిమాకు పెట్టలేదు. సౌత్ ఇండియా అంతా రక్షకుడు గురించే వేచి చూసేలా అంచనాలు పెంచేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్, మృగరాజు. చూడాలని ముందు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన రెండో సినిమా మృగరాజు. మనోహరం లాంటి అవార్డ్ సినిమా తీసిన గుణశేఖర్ వరుసగా 7 హిట్లతో పీక్స్ లో ఉన్న చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మీద అంచనాలు ఎంతలా ఉన్నాయంటే 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేంత. ఇండస్ట్రీ మృగరాజు వైపు చూసింది. కానీ పేలవమైన స్క్రీన్ ప్లే తో 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నెక్స్ట్, దేవి పుత్రుడు. వరుస హిట్లతో టాప్ ఫామ్ లో ఉన్న విక్టరీ వెంకటేష్, దేవి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం దేవి పుత్రుడు. అప్పటిదాకా ఏ సినిమాకు పెట్టని ఖర్చుతో ఈ సినిమా నిర్మించారు. గ్రాఫిక్స్ తో, వెంకటేష్ కున్న మార్కెట్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. చూడటానికి సూపర్ అనిపించే ఈ మూవీ ఎందుకనో బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా మిగిలిపోయింది. నెక్స్ట్, చెన్నకేశవరెడ్డి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత బాలకృష్ణ చేసిన ఫ్యాక్షన్ మూవీ చెన్నకేశవరెడ్డి. ఆది లాంటి టెరిఫిక్ హిట్ ఇచ్చిన వినాయక్ రెండో సినిమా, కొత్తగా కనిపించే బాలయ్య ఓల్డ్ గెటప్. ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోండి. అంతేకాకుండా 2002లో అప్పటికే రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తున్న ఇంద్ర సినిమాకు పోటీగా త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా మీద సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. చెన్నకేశవరెడ్డిగా బాలయ్య బాబు అద్దరగొట్టిన ఈ సినిమా మామూలుగా చూస్తే బాగుందనిపిస్తుంది. కానీ ఎక్కువ అంచనాల వల్ల బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలిపోయింది. నెక్స్ట్, జానీ. వరుసగా 5 బ్లాక్ బస్టర్స్, యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్, పైగా తనే డైరెక్టర్. సినిమా చేయడానికి 2 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు. ఆడియో సూపర్ హిట్. ఇది పవన్ కళ్యాణ్ జానీ కథ. మరి అంచనాలనేవి ఆకాశం దాటి వెళ్ళిపోతాయి కదా.
రాష్ట్రం మొత్తం జానీ సినిమా ఎలా ఉంటుందా అని ఎదురు చూసింది. కానీ పవన్ కళ్యాణ్ లుక్, అర్థం కాని స్క్రీన్ ప్లే, టూ మచ్ హైప్ వల్ల 2003లో రిలీజ్ అయిన జానీ సినిమా పవన్ కళ్యాణ్ స్పీడ్ కు బ్రేక్ వేసి ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఆంధ్రవాలా. 20 ఏళ్ల వయసులో 20 కోట్ల షేర్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ రవితేజతో వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఆంధ్రవాలా సినిమా మీద హైప్ గురించి చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ చాలు, అదే ఈ సినిమా ఆడియో ఫంక్షన్. ఆడియో కూడా బంప హిట్ అయింది. 2004లో రిలీజ్ అయిన ఆంధ్రవాలా సినిమా ఎన్టీఆర్ రేంజ్ని తగ్గించి ఫ్లాప్గా మిగిలిపోయింది. నెక్స్ట్ ఒక్క మగాడు. టైటిల్తోనే హైప్ క్రియేట్ చేసిన సినిమా ఒక్క మగాడు. ఎన్టీఆర్కి వీరభక్తుడైన వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మీద టూ మచ్ హైప్ ఉండేది. హరికృష్ణతోనే హిట్స్ ఇచ్చిన వైవిఎస్ చౌదరి బాలకృష్ణతో ఇంకెంత హిట్స్ ఇస్తాడో అని బాలయ్య ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. 2008లో రిలీజ్ అయిన ఈ మూవీకి భారీ హంగామా, ర్యాలీలు చేశారు. కానీ అంచనాలు ఏమాత్రం అందుకోలేక ఫ్లాప్ అయిపోయింది ఒక్క మగాడు. నెక్స్ట్ పులి. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం ఖుషీ కాంబినేషన్ అవడంతో పులి సినిమాపై విపరీతమైన అంచనాలు వచ్చేశాయి. పవన్ స్టిల్స్, పోస్టర్స్ ఆ అంచనాల్ని ఇంకా పెంచేశాయి. 2010లో విడుదలైన పులి పేలవమైన స్క్రీన్ ప్లేతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నెక్స్ట్ కలేజా. పోకిన తర్వాత సూపర్ స్టార్గా మారిపోయిన మహేష్ బాబు ఆ తర్వాత సైనికుడు, అతిథి మూవీస్ చేశారు. అవి ఫ్లాప్ అయ్యాయి. దాంతో 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని మరీ విడుదలైన తన తర్వాతి చిత్రం కలేజా. అతడు కాంబినేషన్ అవడం, పవర్ఫుల్ టైటిల్, ట్రైలర్ అదిరిపోవడంతో కలేజా మూవీపై అంతులేని అంచనాలు ఏర్పడ్డాయి. 2010లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో మహేష్ని అలాంటి పాత్రలో చూడలేక ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్ శక్తి. జూనియర్ ఎన్టీఆర్ సోషియో ఫ్యాంటసీ మూవీ వైజయంతి బ్యానర్ మగధీరిని కొడుతుందనే వార్తలు అన్నీ కలిసి శక్తి సినిమా మీద అత్యంత భారీ హైప్ క్రియేట్ అయింది. 2011లో విడుదలైన శక్తి కనీసం ఆ అంచనాల్లో 10% కూడా చేరుకోలేకపోయింది. నెక్స్ట్ ఆగడు. దూకుడు ద్వయం సూపర్ స్టార్ మహేష్, శ్రీను వైట్ల 2వ సినిమా ఆగడు. ఆడియో సూపర్ హిట్, ట్రైలర్ బంపర్ హిట్. ఇంకేం, ఆగడు మూవీపై అంచనాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పలేనటువంటి స్థాయిలో పెరిగిపోయాయి. అయితే దూకుడు మూవీని తిప్పి తిప్పి తీసినట్టుండే ఆగడు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. నెక్స్ట్ స్పైడర్. ఫస్ట్ టైం మురుగదాస్, మహేష్ బాబుల కాంబో అవడంతో సహజంగానే ఈ మూవీపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఒక చిన్న టీజర్తో ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఆకాశంలోకి చేర్చారు మురుగదాస్. 120 కోట్ల రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్తో అట్టహాసంగా విడుదలైన స్పైడర్ బలహీనమైన హీరో క్యారెక్టరైజేషన్తో దెబ్బతినింది. నెక్స్ట్ అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ చివరి చిత్రంగా ప్రకటించబడి తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులంతా ఎదురుచూసిన మూవీ అజ్ఞాతవాసి. అత్తారింటికి దారేది తర్వాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి అప్పట్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్. అయితే వీక్ స్క్రీన్ ప్లేతో బాక్సాఫీస్ వద్ద అజ్ఞాతవాసి కనబడకుండా పోయింది. నెక్స్ట్ సాహో. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా కోసం దేశమంతా ఎదురుచూసేలా చేశారు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత 2 ఏళ్ల గ్యాప్లో రిలీజ్ అయిన మూవీ సాహో. అసలు అంచనాలు, సాహో సినిమా, ఈ రెండింటినీ పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో హైప్ ఉండేది. కానీ అర్థం కాని స్క్రీన్ ప్లేతో సాహో అభిమానుల్ని నిరాశపరిచి ఫ్లాప్గా మిగిలింది.